నీకు చేసిన సహాయంతో నేను దేవుణ్ణయ్యానన్న. అవును సార్. నేను చేసిన సహాయానికి కావాలంటే ప్రాణాలైనా ఇస్తానన్న. అవును సార్. నీ ప్రాణాలక్కర్లేదు. నేను దేవుణ్ణయ్యానని ఎలా అనుకున్నావో అలాగే నువ్వు మా కుటుంబానికి దేవతవి కావాలి. అర్థం కావడం లేదు సార్. అటు చూడు. ఎవరు సార్ ఆయన? నా ఒక్కగానొక్క కొడుకు. ఎలా ఉన్నాడు? ఆయనకేం సార్? మహారాజులా ఉన్నారు. అవును, ఒక మహారాజు కొండవలసిన ఆస్తిపాస్తులు, అంతస్తు, హోదా అన్నీ అన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఒక సంవత్సరం వరకేనమ్మా. అదేంటి సార్? అవునమ్మా, చిన్నప్పటి నుంచి మహారాజులా పెంచాను. అమెరికా ఇంగ్లాండ్లో చదివాడు. ఇన్ని వ్యాపారాలు పెంచింది వాడి కోసమే. ఈ సామ్రాజ్యానికి వాడే యువరాజు. వాడికి వ్యాపారాలని అప్పగించి విశ్రాంతి తీసుకుందామని అమెరికా నుంచి పిలిపించాను. ఏమైంది సార్? వాడికి 10 కోట్లలో ఒకళ్ళకొచ్చే విచిత్రమైన జబ్బు వచ్చి బాధపడుతున్నాడమ్మా. ఏ జబ్బు అయితే నేను సార్? ఏ ఫారిన్కైనా తీసుకెళ్ళి బాగు చేయించొచ్చు కదా. లేదమ్మా, ఆ జబ్బుకి ఏ దేశంలోనూ మందు లేదు. వాడి ఇంకొక సంవత్సరం కన్నా ఎక్కువ బతకడని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. కోట్ల ఆస్తికే కాదు, మా బ్రతుకులకు కూడా వాడే నమ్మ ఆధారం. అలాంటి వాడు ఇంకో సంవత్సరంలో చనిపోతాడని విని ఇంకా మేము బ్రతుకున్నామంటే వాడి కోసమేనమ్మా. మీ అబ్బాయి గారికి ఈ విషయం తెలుసా మేడం? తెలీదమ్మా. బాధపడకండి సార్, మీలాంటి మంచి మనుషుల్ని భగవంతుడు తప్పకుండా కాపాడతాడు. ప్రపంచంలో ఎన్నో మెరుకలు జరుగుతున్నాయి. మరొకసారి మంచి డాక్టర్కి చూపించండి సార్. ధైర్యం చెప్తున్నావా అమ్మా? మాకు తెలుసు వాడు బ్రతకడు. మాకున్న ఈ ఒక్క సంతానం సంవత్సరంలోపు చనిపోతాడు. వాడికి ఆరోగ్యం బాగోలేదని, చనిపోతాడని తెలిసి కూడా చాలామంది పెళ్లి చేసుకోవడానికి వచ్చారు. మేమే 100 ఏళ్ళు ముత్తైదువుగా బతకాల్సిన అమ్మాయిని ఒక్క సంవత్సరానికి మా కారణంగా విధవరాలు కాకూడదని ఎన్నో సంబంధాలు వచ్చినా ఇష్టపడలేదు. బహుశా వాడు చనిపోతాడని తెలిసి పెళ్లి చేసుకోవడానికి వచ్చారు అంటే వాడికన్నా మా డబ్బు మీదే వాళ్ళకి మమకారం ఎక్కువయ్యుండొచ్చు. కానీ ఇప్పుడు నాలో స్వార్థం ఏర్పడింది. వాడికో పిల్లనిచ్చి పెళ్లి చేస్తే, ఈ సంవత్సరంలో ఓ బిడ్డకు తండ్రి అయితే ఆ బిడ్డతో మేము బ్రతికేడ్చొచ్చు అనుకున్నాం. అంతేకాదు, తరతరాలుగా వర్ధిల్లాల్సిన మా వంశం నా కొడుకుతో ముగిసిపోకూడదని ఇప్పుడు అనిపిస్తోందమ్మా. మీకోసం నా ప్రాణాలైనా ఇస్తానన్నప్పుడు నాకు తెలియకుండానే నాలో స్వార్థం ఏర్పడింది. మా వంశం అంతరించిపోకుండా పారంపర్యం కావాలనిపించింది. అమ్మా తరంగిణి, ఆర్థికంగా నువ్వు పేదరాలివే కావచ్చు, కానీ మా ఆశలు తీర్చే గొప్ప త్యాగశీలివి, మా వంశానికి దైవానివి కావాలమ్మా. మృత్యువుకు దగ్గర అవుతున్న నా కొడుకుని పెళ్లి చేసుకోవాలమ్మా. మా ఇంటి కోడలివి కావాలి. మా వంశానికి దేవతవు కావాలమ్మా.
ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను. కానీ మా అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు వాళ్ళు ఇంకా అద్దె కొంపలో ఉండాల్సిన అవసరమే లేదమ్మా. నా స్టేటస్ తగ్గట్టుగా వాళ్ళని చూసుకుంటాను. క్షమించండి, నా వాళ్ళని ఆదరించాలనుకోవడం మీ మంచితనం. కానీ కన్న కూతురి కష్టం మీద బ్రతుకుతున్నందుకే కుమిలిపోతున్నారు మా నాన్నగారు. కూతురు పరాయింటి కోడలై వెళ్ళిపోతే ఆ కూతురు అత్తింటి సొమ్ముతో బ్రతకడం కంటే చావడం మేలనుకునే ఆత్మాభిమానం ఆయింది. ఇది పరాయిల్లు ఎలా అవుతుందమ్మా? పెళ్ళైన మర్నాటి నుంచి ఇది నీ ఇల్లే. నిజం చెప్పారు, పెళ్ళవగానే ఇది నా ఇల్లే. ఇంటి పేరు మారిపోయినా తరంగిణి ఇల్లు. అది కాదమ్మా. కేవండి, తరంగిణి సాంప్రదాయం తెలిసిన పిల్ల, ఆత్మాభిమానం కన్నా మన ఆస్తిపాస్తులేం గొప్పవి కావండి. నిజమే, కానీ తల్లిదండ్రులతో పాటు చెల్లిని తమ్ముణ్ణి తరంగిణి పోషిస్తోంది. వాళ్ళని రోడ్డును పడేసి ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకురమ్మంటావా? అది అది మీ ప్రశ్నకు సమాధానం నే చెప్తాను. చెప్పమ్మా. ఇన్నాళ్ళు మీ షాప్లో సేల్స్ గర్ల్గా నాకు జీతం ఇచ్చారు. రేపటి నుంచి మీ ఇంటి కోడలుగా అదే జీతం ఇప్పించండి చాలు. తరంగిణి, జీతానికో కాంట్రాక్ట్ పద్ధతిలోనో నేను కోడలుగా కోరుకోవటం లేదమ్మా. జీతానికి ఏ ఆడపిల్ల కోడలుగా రాదండి, జీవితాన్ని పంచుకోవడానికే వస్తుంది. నా మాటలు మీకు మరోలా అర్థమైతే క్షమించండి. నేను అడగకుండానే మీ అంతస్తుకు సమానంగా నా తల్లిదండ్రుల్ని చూస్తానన్నారు. అలాంటి పేరాస మా నాన్నగారికి లేదు. అయినా వాళ్లకున్న ఆధారం నేనే. మీ అబ్బాయికి భార్యగా ఉంటూనే సేల్స్ ఉమెన్గా కాకపోయినా రోజులో కొన్ని గంటలు మన షాప్లో కస్టమర్స్తో గడుపుతాను. అది నాకు తృప్తిని. పెళ్ళైనా మా బిడ్డ మా కోసం ఉద్యోగం చేస్తుందన్న సంతృప్తిని మా నాన్నగారికిస్తుంది. మా ఆదిత్య ప్లాస్టిక్స్, ఆదిత్య రియల్ ఎస్టేట్స్, ఆదిత్య ఇండస్ట్రీస్ ఇన్ని ఉన్నాయమ్మా. వీటిల్లో నీకిష్టమైన దానికి మేనేజింగ్ డైరెక్టర్గా ఉండమ్మా. వద్దండి, అంతటి భారాన్ని మోయలేను. నాకు తెలిసిన ఉద్యోగం అయితే నాకు ఆనందంగా ఉంటుంది. అలాగేనమ్మా, నీ ఇష్టమే మా ఇష్టం. నువ్వెక్కడ ఏ పని చేసినా మా కోడలిగానే చేస్తావు, సరేనా? మీ కోడలిగా మీ ఇంటి గౌరవాన్ని పెంచడానికి నా ప్రాణాలైనా ఇస్తాను. కానీ ఏ కారణంగా ఎవరు నన్ను నిందించినా, ఏ మాటన్నా మీరు పట్టించుకోకూడదు. ఈర్ష్య, అసూయ, అంతస్తు ఇలా ఏదైనా కావచ్చు, నన్ను నిందించడానికి అనేక నోళ్లు తెరుచుకుంటాయి. ఎన్నన్నా భరించే శక్తి నాకుంది. నా సహనం, నిజాయితీ వాళ్ల నోళ్లు మూయిస్తుంది. అందుకే మిమ్మల్ని ఆవేశపడొద్దని ముందుగానే కోరుకుంటున్నాను. యువర్ రైట్, పర్ఫెక్ట్లీ రైట్. అలాగేనమ్మా, అలాగే. ఇంకేమైనా చెప్పాలమ్మా? ఉంది. మీ అబ్బాగారి ఆరోగ్యం గురించి గాని, ఆయుష్ని గురించి గాని ఏ పరిస్థితుల్లోనూ మా అమ్మా నాన్నలకు తెలియనివ్వకండి. అలా చూస్తే మేం కావాలనే మోసం చేసి పెళ్లి చేశామనుకుంటారమ్మా. తెలియకుండా కూతురు పసుపు కుంకాలు పోతే తల్లిదండ్రులు పడే బాధ కన్నా తెలిసి పెళ్లి పీటల మీద కాళ్ళు కడిగి కన్యాదానం చేయడంలో బాధ ఎక్కువ కదమ్మా. తరంగిణి, వెళ్ళొస్తానండి. రేపు మా ఇంటికొచ్చి మా అమ్మా నాన్నలతో మాట్లాడండి. అలాగేనమ్మా.
ఏంటి మానస, ఊటీలో హనీమూన్ అని చెప్పి ఊరికి దూరంగా ఉన్న ఈ బంగ్లాకి తీసుకొచ్చానేమిటని ఆశ్చర్యపోతున్నావా? మా నాన్న డేకజాతి మనిషి, మనం పెళ్లి చేసుకున్న వెంటనే హనీమూన్కి ఊటీ, కొడైకెనాల్, అరకు వగేరా వెడతామని ఊహించి అక్కడ తన మనుషులు పెట్టి అంగుళం అంగుళం వెతికిస్తూ ఉంటాడు. మనం ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉంటామని అస్సలు ఊహించలేడు. అందుకే నిర్మల్ గారు చంటి ప్లాన్ చేసి ఈ బంగ్లా అద్దెకు తీసుకున్నారు. మా నాన్న మారే వరకు మనం ఇక్కడే హాయిగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. పద. అయ్యో, నీ ఆరాటం చల్లగుండా ఆలు మగలు కొత్తింట్లో కాలు పెట్టేటప్పుడు పేర్లు చెప్పుకుని రావాలి. ఇదెక్కడ గోల్రా, టోల్గేట్ లాగా. నా పేరు గోకుల్. చాలా అబ్బే, మాకు తెలియదులే. అలా కాదురా, నేను నా భార్య మానస కలిసి వచ్చాం, మమ్మల్ని లోపలికి రానియండి అనాలి. సరే సరే, మీ గోల్ చాలు గాని అలాగే చెప్తాను. నేను నా భార్య మానస కలిసి వచ్చాం, లోపలికి రావచ్చా? జాగ్రత్తలో, ఈ పైన పడుతుందేమో. కొత్తింట్లోకి ఇల్లాలు వచ్చినప్పుడు ముందుగా ఏ గదిలోకి వెళ్తుంది? కమాన్, ఆలస్యం చేయకుండా చెప్పాలి. దేవుడి గదిలోకి. తప్పు, ఇంకో ఛాన్స్ ఇస్తాను, చెప్పండి. బెడ్రూమ్. బెడ్రూమ్ బెడ్రూమా? వాడికి బుద్ధి లేదు. సరే, నీకైనా సిగ్గే లేదా బెడ్రూమ్ అన్నానికి? చూడు గోకుల్, వీళ్ళంతా నన్ను ఎలా ఆట పట్టిస్తున్నారు. ఇది మరీ బాగుంది మానస, వాళ్ళు నిన్నంటే నన్ను కొడతావేంటి? రే, ముగ్గుడు పొజిషన్ అంటే అదే రా ఫూల్. అబ్బా, టీవీ సీరియల్ చూస్తుండగా కరెంటు పోతే పెళ్ళంతో తిట్టు గుదురు తినేది మొగుడనేది చవటేరా? సరే 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 సరే. రే, ఆ పంతులు గారు దొరకడం లేదురా, 11 గంటల్లోపు పాలు పొంగించమన్నారు. సరే, ముందు ఆ పాలు పొంగిద్దారండి. పదండి. పొంగాలి పొంగాలి, బాగా పొర్లి పడిపోవాలి, దాన్నే పాలు పొంగడం అంటారు. తూర్పును పొంగేరా, మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలి. మానస, కొత్త కాపురం శుభ సందర్భంగా అందరికీ పాలు కలిపివు. ఏంటండి తాలసియో, మీకోసం మా అమ్మ పెద్దమ్మ వెయిట్ చేస్తున్నారు, త్వరగా రండి. అల్లుడు గారు, మీకోసం ఎంతసేపు వెయిటింగ్? ట్రాఫిక్ జామ్ అయిందండి. తరంగిణి గారు, ఈయనే నా ఉడ్బి. నమస్తే అండి. నమస్కారం. మా సరస సెలెక్ట్ చేసిన చీర చూపించండి. ఇదా నువ్వు సెలెక్ట్ చేసిన చీర? ఏ, బాగోలేదా? ఇది ప్రధానంలో పెట్టే చీర, మా స్టేటస్ కి సరిపోయేలా ఉండాలి. దీనికేం బాబు 14,000, తక్కువేం కాదు. డబ్బు ఎక్కువైనది మాత్రాన చాలా తాతయ్య గారు, మ్యాచింగ్ కూడా ఉండాలి. ఏమంటారండి? నన్ను ఇరుకున పెట్టేస్తున్నారు. మీరన్న దాంట్లో నిజం లేదని ఎలా అనగలను చెప్పండి. నిన్ని చీర బాగుందని మీరు అన్నారుగా. చీర బాగోలేదని ఇప్పుడు అనడండి, కానీ చామంచాయ అమ్మాయికి డార్క్ ఎల్లో అంత బాగుండదు, అదే లైట్ ఎల్లో అయితే చాలా బాగుంటుంది. యు ఆర్ కరెక్ట్. అలాంటి సారీ చూపించండి. 1 సెకండ్. ఫెంటాస్టిక్. నీకెంత బాగుంటుంది చీర? అవును, చీర నిజంగానే బాగుంది కదూ. అవును, మా అమ్మగారు కారులో ఉన్నారు, చూపించొస్తాను. అలాగే, వెళ్ళిరండి. థ్యాంక్ యూ. ప్రధానం చీరని వాళ్ళమ్మకి చూపిస్తానని తీసుకెళ్లారు. వాళ్ళమ్మగారేగా, చూడనివ్వండి. మీరు తెలియకుండా మాట్లాడుతున్నారు, ఆవిడ పుణ్యస్త్రీ కాదు. భర్త పోయి 10 ఏళ్ళయింది, శుభమా అని ప్రధానం చీరని విధవరాలికి చూపిస్తారా?
నువ్వు చెప్పమ్మా. శోభనం చీర కూడా తెలిపే, తలచెడిన ఆడది కట్టే చీర తెలిపే. అంత మాత్రానా విధవరాలు పెళ్లి చీర తాకచ్చా చెప్పు.